నెల్లూరు జర్నలిస్టులు రాష్ట్ర స్థాయిలో క్రికెట్ కి గుర్తింపు తీసుకొచ్చినట్లుగా కబడ్డీ పోటీలోనూ సత్తా చాటి పేరు తీసుకురావాలని నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ అన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే కబడ్డీ పోటీలకు నెల్లూరు జిల్లా నుంచి 11 మంది జర్నలిస్టులు ఎంపికయ్యారు. వీరిని ముక్కాల అభినందించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మన జిల్లాకి సంబంధించి క్రికెట్ లో ఎప్పుడూ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు అలా కూడా రాష్ట్ర స్థాయిలో ఈ జిల్లాకి ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చారు క్రీడాకారులందరూ. ఎవరైతే మన మన జర్నలిస్ట్కి సంబంధించి అదే స్ఫూర్తితోటి రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ కబడ్డీ పోటీలకి నెల్లూరు జిల్లా నుంచి ఎవరైతే 11 మంది సభ్యులు పోటీ చేస్తూ వెళ్తున్నారో పార్టిసిపేట్ చేస్తున్నారో వారు కూడా అదే క్రీడా స్ఫూర్తితోటి మన జిల్లాకి రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ జిల్లాలో క్రికెట్కి సంబంధించి 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీమ్స్ కూడా రెడీ అయినాయి. త్వరలో ఆ జిల్లాకి సంబంధించి మన జిల్లాలో ఈ 10 నియోజకవర్గాలకి టోర్నమెంట్ కూడా త్వరలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. రాబోతున్న ఎన్నికల దృష్ట్యా ఆ సమయాన్ని ఎప్పుడు ఎలాగన్నది మళ్ళీ కూడా మన లేకుండా టోర్నమెంట్ కండక్ట్ చేయాలన్న ఒక ఆలోచనతో కూడా ముందుకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఏర్లో జరుగుతున్నటువంటి టోర్నమెంట్స్ నెల్లూరు నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా కబడ్డీ పోటీలకి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు కూడా మన అధ్యక్ష వారికి కూడా చెప్పడం జరిగింది కిషోర్ గారికి నెల్లూరు కూడా ఒక టోర్నమెంట్కి ఏదైతే ఒక ఆతిథ్యాన్ని ఇవ్వమని కూడా కోరడం జరిగింది. అది కూడా స్టేట్ అసోసియేషన్తో మాట్లాడి నెల్లూరు జిల్లా కూడా ఒక మంచి ఆతిథ్యానికి అవకాశాన్ని కల్పించే విధంగా కూడా చేయమని కోరడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.